గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించిన తెలంగాణ చరిత్ర సంస్కృతి పేపర్కు సంబంధించినటువంటి ఫస్ట్ యూనిట్ గురించి సంక్షిప్తంగా డిస్కస్ చేద్దాం. సో యథావిధిగానే మనకు పేపర్ సిక్స్త్లో తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్లో కుతుబుషాహీల తర్వాత ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి రాజవంశస్థుల గురించి సిక్స్త్ సెమిస్టర్లో ఫస్ట్ యూనిట్లో ఇవ్వటం జరిగింది. వాళ్ళే అసఫ్ జాహీ వంశస్థులు. అసఫ్ జాహీల యుగం, ద ఏజ్ ఆఫ్ అసఫ్ జాహీస్. వీళ్ళు 1724 నుంచి 1948 వరకు పరిపాలన చేయటం జరిగింది. ఆ తర్వాత మన హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్లో విలీనమై ఒక స్వతంత్ర రాష్ట్రంగా ఉన్నది. సో నిజానికి 1687 నుంచి 1724 వరకు ఈ హైదరాబాద్ ప్రాంతం మొత్తం కూడా కుతుబుషాహీల పరిపాలనలో ఉండేది. మరి 1687 ఔరంగజేబ్ ఏం చేసిందంటే, ఈ కుతుబుషాహీల రాజధాని అయినటువంటి గోల్కొండ పైన దాడి చేసి వాళ్ళని ఓడించి ఆ రాజ్యాన్ని ఈ మొఘల్ రాజ్యంలో విలీనం చేయటం జరిగింది. అంటే 1687 నుంచి 1724 వరకు మన హైదరాబాద్ ప్రాంతం మొత్తం కూడా, అంటే వన్స్ అపాన్ ఏ టైం గోల్కొండ కింగ్డమ్, ఈ రాజ్యం మొత్తం కూడా ఎవరి ఆధీనంలో ఉన్నది అంటే మొఘలాయిల ఆధిపత్యంలో ఉండటం జరిగింది. దీన్ని దక్కన్ అనేటటువంటి పేరుతో పిలువబడ్డది. ఒక ప్రావిన్స్గా చేసి మొఘల్ రాజ్యంలో ఒక సుబాగా ఉంచి మొఘల్ రాజ్యంలో విలీనం చేసి, మరి ఈ 1724 అంటే ముఖ్యంగా ఈ 1707 ఔరంగజేబ్ మరణించిండండి. ఔరంగజేబ్ మరణించిన తర్వాత ఈ మొఘల్ వంశాన్ని పరిపాలన చేసేటటువంటి రాజులందరూ కూడా బలహీనులు వచ్చారు, అంటే అసమర్థులు. ఈ బలహీనులు అసమర్థుల రాజుల యొక్క పరిపాలన ఆసరాగా చేసుకొని మొఘలుల యొక్క సామంతులు క్రమంగా ఏం చేసుకున్నారంటే స్వతంత్రతను ప్రకటించుకోవటం ప్రారంభించారు. అలా అనేక రాజ్యాలు స్వతంత్ర రాజ్యాలుగా అవతరించాయి. అందులో ఒకటే ఈ యొక్క అసఫ్ జాహీ రాజ్యం. ఈ రాజ్యానికి స్వతంత్ర పాలకుడు, అంటే ఈ రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ ఎవరు కనిపిస్తారంటే మీర్ కమరుద్దీన్ చిల్కిజ్ ఖాన్. మీర్ కమరుద్దీన్ చిల్కిజ్ ఖాన్ ఇతరే. తర్వాత నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జా అనేటటువంటి బిరుదుతో కూడా మనకు కనిపిస్తాడు. ఇతడే ఈ స్వతంత్ర అసఫ్ జాహీ వంశ స్థాపకుడుగా మన చరిత్రలో నిలిచిపోయిండండి. ఇది ఈ అసఫ్ జాహీలకు సంబంధించినటువంటి సంక్షిప్త సమాచారం. సో ఈ అసఫ్ జాహీలు అనేటటువంటి వాళ్ళు 1724 నుంచి 1948 వరకు పరిపాలన చేశారు. సో ఇందులో మొదటి ఆయన ఎవరు? నిజాం ఉల్ ముల్క్. సో ముందుగా ఇలా రాజకీయ చరిత్రలో ఫస్ట్ చక్రవర్తి, ఫస్ట్ సుల్తాన్ రాజు అయినటువంటి నిజాం ఉల్ ముల్క్ గురించి చూద్దాం. నిజాం ఉల్ ముల్క్ యొక్క పరిపాలనా కాలం వచ్చేసరికి మనకు 1724 నుంచి 1748 వరకు పరిపాలన చేసింది. అంటే హీ రూల్డ్ 24 ఇయర్స్, ఫ్రమ్ 1724 టు 1748, 24 పరిపాలన చేసింది. మరి ఇతని యొక్క అసలు పేరు ఏందని చెప్పుకున్నాం, మీర్ కమరుద్దీన్ చిల్కిజ్ ఖాన్. మీర్ కమరుద్దీన్ చిల్కిజ్ ఖాన్ మరి వాస్తవానికి ఇతడు మన భారతీయుడు కాదు. వీళ్ళ పూర్వీకులు
ఎక్కడి వారంటే సమర్కండ్ ప్రాంతం వారు. సమర్కండ్ అంటే ప్రస్తుతం మధ్యాసియా ప్రాంతంలో ఉండేటటువంటిది సమర్కండ్. అక్కడి నుంచి వీళ్ళు మన భారతదేశానికి వలస వచ్చారు. ఈ సమర్కండ్ ప్రాంత వాసులలో ఇతని పూర్వీకుల్లో మొదటి వ్యక్తి ఆలాం షేక్. ఇతడు గొప్ప పండితుడండి, సూఫీ సన్యాసి, మంచి విద్యావేత్త. ఇతనికి ఆలం ఉల్ ఉలుమా అనేటటువంటి బిరుదు కూడా కలదు. ఎవరు ఈ ఆలాం షేక్? మరి ఈ ఆలాం షేక్ ఎవరు? అబూబాకర్ యొక్క వంశానికి చెందినటువంటి వారు. అబూబాకర్ ఇతడు మొదటి ఖలీఫా, అంటే ఇస్లాం మతం స్థాపించినటువంటి వ్యక్తి మహమ్మద్ ప్రవక్త. మహమ్మద్ ప్రవక్త మరణించిన తర్వాత ఇస్లాం రాజ్య రక్షణ, ఇస్లాం రాజ్య విస్తరణ ఈ రెండు బాధ్యతలను తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరంటే ఖలీఫా. అంటే ఖలీఫా అంటే ప్రపంచంలో ఉండేటటువంటి ముస్లింలందరికీ కూడా మత పెద్ద అన్నట్టు. సో ఆ ఖలీఫా పదవిని అలంకరించినటువంటి మొట్టమొదటి వ్యక్తి అబూబాకర్. ఈ అబూబాకర్ వంశానికి చెందినటువంటి వ్యక్తే ఆలాం షేక్. సో ఈ ఆలాం షేక్ యొక్క భార్య ఈ సౌదీ అరేబియాని పరిపాలన చేసేటటువంటి హదం వంశీయులు. సో వాళ్ళ యొక్క కుమారుడే ఆలాం షేక్ యొక్క కుమారుడే ఈ క్వాజా అబిద్ ఖాన్. ఈ క్వాజా అబిద్ ఖాన్ భారతదేశానికి ఔరంగజేబు భారతదేశాన్ని పరిపాలన చేసేటప్పుడు అతని ఆస్థానాన్ని సందర్శించి అతని ఆస్థానంలో కొలువును సంపాదించడం జరిగింది. చక్రవర్తి యొక్క ఔరంగజేబ్ చక్రవర్తి యొక్క మనసును చూరగొన్నటువంటి వ్యక్తిగా క్వాజా అబిద్ ఖాన్ మనకు కనిపిస్తాడు. ఎందుకంటే 1680 సంవత్సరంలో ఈ ఔరంగజేబ్ కుమారుడైనటువంటి మొదటి అక్బర్, మొహమ్మద్ అక్బర్ అనేటటువంటి రాకుమారుడు తిరుగుబాటు చేస్తాడు. తన తండ్రికి వ్యతిరేకంగా, ఔరంగజేబుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు. ఆ తండ్రికి వ్యతిరేకంగా చేసినటువంటి తిరుగుబాటును అణిచివేసినటువంటి వ్యక్తి క్వాజా అబిద్ ఖాన్. అంతటి నమ్మకస్తుడు, ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి వ్యక్తి ఈ క్వాజా అబిద్ ఖాన్. మరి ఇంకోటి 1687 సంవత్సరంలో ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించడంలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించాడు. ఎవరు? క్వాజా అబిద్ ఖాన్. కానీ దురదృష్టవశాత్తు అక్కడ జరిగినటువంటి దాడిలో అతడు మరణించాడు. సో ఆత 1687 సంవత్సరంలో మొత్తానికి చివరికి ఈ గోల్కొండ రాజ్యం అనేది మన ఔరంగజేబు వశం అవుతుంది. అయిన తర్వాత దాన్ని మొత్తం దక్కన్ ప్రావిన్స్ అనేట సుబా అనేటటువంటి పేరుతో పెట్టి దాన్ని వీళ్ళకి ఇవ్వటం జరిగింది. సో ఇలా ఇతని కుమారుల్లో క్వాజా అబిద్ ఖాన్ కుమారులు మొత్తం కూడా 5 ఉంటారు. ఆ 5 కమరుద్దీన్ ఒకడండి. ఆ కమరుద్దీన్ యొక్క కుమారుడే ఈ మన అసఫ్జాహి వంశ స్థాపకుడైనటువంటి మీర్ కమరుద్దీన్ చిన్ కిలిజ్ ఖాన్. సో ఇతని యొక్క చరిత్ర మనం చూసినట్లయితే ఇతడు 11 ఆగస్టు 1671 సంవత్సరంలో ఆగ్రాలో జన్మించాడు. అంటే తన తండ్రి ఇక్కడ కొలువులో ఉన్నప్పుడు, ఔరంగజేబు యొక్క కొలువులో ఉన్నప్పుడు, తన తాత తన తండ్రి ఔరంగజేబు కొలువులో ఉన్నప్పుడు ఇతడు అక్కడ జన్మిస్తాడు. తర్వాత ఇతడు ఔరంగజేబు ఆస్థానంలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించాడు. ముఖ్యంగా తన తాత వలే చాలా కీ రోల్ ప్లే చేసింది. తర్వాత ఔరంగజేబు మరణించిన తర్వాత 1722-24 సంవత్సరంలో చక్రవర్తి మొహమ్మద్ షాకి వజీర్గా కూడా పనిచేస్తాడు. వజీర్ అంటే ప్రధానమంత్రిగా పనిచేస్తాడు. అయితే ఈ అంతఃపురంలో జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలతో విసిగి వేసారి తన వజీర్ పదవికి రాజీనామా చేసి ఇతడు దక్కన్కు సుబేదారుగా వస్తాడు. అంటే సుబా అధిపతి ఇక్కడ సుబేదార్. ఆ దక్కన్ ప్రాంత పాలకుడిగా 1724 సుబేదారుగా వస్తాడు. సో ఈ దక్కన్లో తన యొక్క ప్రతిష్టను పెంచుకోబోతుంది. సో ఇలా దక్కన్లో ఈ మీర్ కమరుద్దీన్ చిన్ కిలిజ్ ఖాన్ యొక్క ప్రతిష్ట రోజు రోజుకు పెరగటంతో దక్కన్లో ముఖ్యంగా మరాఠాలతో వీళ్ళకి వైరం ఏర్పడ్డది.
దాంట్లో మరాఠాల చేతిలో కూడా ఇతడు ఓడిపోతాడు, కొంత ప్రాంతాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. సో అంతలోనే ఇక్కడ 1739 సంవత్సరంలో ఈ ఢిల్లీ పైన నాదిర్ షా అనేటటువంటి ఆఫ్ఘన్ పాలకుడు దండయాత్ర చేస్తాడు. సో అతడు చాలా క్రూరంగా వ్యవహరించి మొత్తం కూడా ఢిల్లీని దోసుకుంటుంటాడు. ప్రజలను మొత్తం చంపుకుంటూ, ఆస్తులను మొత్తం ధ్వంసం చేస్తూ ఇతడు పెద్ద ఎత్తున దాడి చేస్తుంటే అతనితో అతన్ని ఓడించలేక మొహమ్మద్ షా ఈ యొక్క చిన్ కిలీజ్ ఖాన్ను రాయబారానికి పంపటం జరిగింది. మొత్తానికి అతనితో రాయబారాన్ని నడిపించి నాదిర్ షాను వెనక్కి పంపించి, సో అలా చక్రవర్తికి మంచి అంటే కష్టాలలో ఉన్నప్పుడు మంచి సహాయ సహకారాలు అందించి దీనికి తన యొక్క ప్రతిష్టను పెంచుకుంది. కానీ ఇక్కడ వాళ్ళు కూడా విశ్వసించలేదు. తర్వాత ఇతన్ని సుబేదార్గా దక్కన్ సుబేదార్గా వేరే అతన్ని నియమిస్తే అతడు వీళ్ళని ఓడిద్దామంటే చివరికి సెక్కర్కేడా అనేటటువంటి ప్రాంతంలో వాళ్ళని ఓడించి వేసి తిరిగి వెనక్కి పంపిస్తాడు. అప్పుడు మొహమ్మద్ షా ఇతన్ని అసబ్జా అనేటటువంటి బిరుదునిచ్చి దక్కన్ ప్రాంతానికి పాలకుడుగా నియమించి తన అంగీకారాన్ని కూడా తెలియజేయటం జరిగింది. అట్లా 1724 సంవత్సరంలో స్వతంత్ర రాజ్యాన్ని ఇతడు స్థాపించిండు అన్నట్టు. సో ఇలా నిజాం ఉల్ ముల్క్ మీర్ కమరుద్దీన్ చిన్కిలిజ్ ఖాన్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ నిజాం ఉల్ ముల్క్ అనేటటువంటి పేరుతో ఇక్కడ హైదరాబాద్ని కేంద్రంగా చేసుకొని సరికొత్త రాజవంశానికి ఇక్కడ నాంది పలకటం జరిగింది. మరి ఇతని తర్వాత వచ్చినటువంటి పాలకులు ఎవరు, వాళ్ళు హైదరాబాద్ రాజ్యాన్ని ఎలా పరిపాలన చేశారు అనేటటువంటి అంశాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.